మిత్రులకు నమస్కారం 50 సంవత్సరాల క్రితం వేసవకాలం వచ్చిందంటే పల్లెటూర్లలో గణగణమని గంట చప్పుడు చేస్తూ సోడా సోడా అంటూ తోపుడు బండి మీద సోడా సీసాలతో వచ్చే మనిషిని చూస్తే ప్రాణం లేచి వచ్చేది చిన్న పెద్ద అని తేడా లేకుండా సోడా అబ్బి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండేవారు ఎందుకంటే అప్పట్లో ఇప్పటిలాగా ఫ్రిజ్లు కూల్ డ్రింక్స్లు ఇవేమీ ఉండేవి కాదు కదా అందరూ కూడా ఈ సోడా కోసం ఎదురు చూస్తూ ఉండేవారు సోడాని తాగేటప్పుడు గోళీ అడ్డం పడకుండా సీసాని త్రిప్పుతూ తాగడం ఒక టెక్నిక్ మీకు తెలుసా మరి ఈ రోజు మన టాపిక్ ఏంటో ఈ పాటకి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా 300 సంవత్సరాల పైగా చరిత్ర కలిగి మనం సోడా అని గోళీ సోడా అని గోటి సోడా అని బంట అని రామునే అని ఇలా రకరకాల పేర్లతో పిలిచే సోడా యొక్క చరిత్రని క్లుప్తంగా తెలుసుకుందాం రండి విషయంలోకి వెళ్తే సోడాని 1767 సంవత్సరంలో ఇంగ్లాండ్ నగరంలో నివసించే జోసెఫ్ ఫ్రిస్లే అనే శాస్త్రవేత్త కార్బన్ డయాక్సైడ్ని నీటిలోనికి పంపి ఆ నీటిని ఫ్రెండ్స్ని తాగమని ఇచ్చాడట వాళ్ళు ఆ నీటిని టేస్ట్ చేసి బాగా నచ్చిందని చెప్పారు అలా సోడా ప్రారంభమైందని చెబుతారు ఆ తర్వాత కార్బోనేటెడ్ నీటిలో ఫ్రూట్ ఫ్లేవర్స్ చక్కెర కలిపి సాఫ్ట్ డ్రింక్లా తయారు చేసుకొని అమ్మడం ప్రారంభించారు అలా మొదటి సోడానే ఈ సాఫ్ట్ డ్రింక్ మనమంతా ఇప్పుడు తాగుతున్న ఈ సాఫ్ట్ డ్రింక్ సృష్టికర్త జోసెఫ్ ఫ్రిస్లేగా చెబుతారు మొదట్లో ఈ సోడా నీళ్ళని మామూలు బాటిల్స్లోనే నింపేస్తూ ఉండేవారు అయితే మూత బిగించేటప్పుడు తీసేటప్పుడు గ్యాస్ పోతూ ఉండేది గ్యాస్ పోకుండా ఉండేలా మనం ఇప్పుడు చూస్తున్న గోళీ సోడా బాటిల్స్ని లండన్కి చెందిన హీరామ్ కార్డ్ అనే ఇంజనీర్ తయారు చేసి పేటెంట్ హక్కులు కూడా పొందారట ప్రపంచవ్యాప్తంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన తయారు చేసిన మోడల్స్నే వాడుతూ ఉన్నారు ఆయన పేరు మీదుగానే ఈ సోడా బాటిల్ని కార్డ్ నెక్ బాటిల్గా పిలుస్తూ ఉంటారు గోళీ సోడా బ్రిటిష్ వాళ్ళతో పాటే మన దేశానికి వచ్చేసింది వాళ్ళైతే వెళ్ళిపోయారు కానీ ఈ సోడా మనతోనే ఉండిపోయింది ఈ కార్డ్ నెక్ బాటిల్స్ 1900 సంవత్సరం నాటికి లండన్ నుండి మన దేశానికి దిగుమతవుతూ ఉండేవి 1950 తర్వాత అంటే స్వతంత్రం తర్వాత అహ్మదాబాద్ హైదరాబాద్ ఉత్తరప్రదేశ్ మొదలైన ప్రాంతాలలో కార్డెట్ బాటిల్స్ ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యాయి అన్నట్టు భారత స్వతంత్రోద్యమ సమయంలో అనేక నగరాల్లో ఈ సోడా సీసాలని బ్యాన్ చేశారు ఎందుకో తెలుసా మన స్వాతంత్ర సమరయోధులు మినీ ఫిరంగులను తయారు చేసేందుకు ఈ సోడా బాటిల్స్ని ఉపయోగించి బ్రిటిష్ వారి మీద తిరగబడడం చేసేవారు అందుకనే బ్రిటిష్ ప్రభుత్వం ఈ సోడా బాటిల్స్ని బ్యాన్ చేసింది సోడాని కార్డెట్ బాటిల్స్తో తయారు చేయడం మొదలుపెట్టాక ప్రధానంగా యూరోప్ ఆస్ట్రేలియా భారతదేశాలలో సోడా బాగా ప్రాచుర్యం పొందింది ఇప్పటికీ పల్లెల్లో సాయంత్రం అయితే ఒక సోడా తాగితే తినేది అరుగుతుందనే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు పల్లెటూర్లలో వీధుల్లో ఉండే చిన్న చిన్న బడ్డీ కొట్లని సోడా కొట్టు అని ఇప్పటికీ పిలుస్తూ ఉంటారు ఈ గోళీ సోడాలలో నిమ్మ పైనాపిల్ నారింజ ద్రాక్ష జింజర్ వంటి రకరకాల ఫ్లేవర్లలో రంగురంగుల సోడాలను జనం బాగా ఇష్టపడుతూ ఉంటారట మన దేశంలో తమిళనాడు కేరళ ఢిల్లీ ముంబై హైదరాబాద్ వంటి ప్రాంతాలలో గోళీ సోడాకి చాలా డిమాండ్ ఉంది గోళీ సోడా పేరుతో తమిళంలో సినిమాలు కూడా నిర్మిస్తున్నారంటే గోళీ సోడా క్రేజ్ తెలుస్తుంది కదా మన పాత తెలుగు సినిమాలలో గోళీ సోడా మీద పాటలు కూడా ఉన్నాయి నాటి 1900 సంవత్సరం నుండి 2010 వరకు కూడా ఈ గోళీ సోడా వ్యాపారాలు బాగానే సాగాయి అయితే ఆ తర్వాత వచ్చిన కోకోకోలా లిమ్కా గోల్డ్ స్పాట్ దాటికి గోళీ సోడా నిలబడలేకపోయింది ఆ తర్వాత వచ్చిన అనేక మార్పులలో కూల్ డ్రింక్స్ లాగానే ప్లాస్టిక్ బాటిల్స్లో సోడాల అమ్మకం ప్రారంభమైంది ఈ మధ్యకాలంలో కొంతమంది యువత సోడా వ్యాపారాన్ని ప్రారంభించారు ఇప్పుడు పార్టీలలో పెద్ద పెద్ద హోటల్స్లలో గోళీ సోడాని అట్రాక్షన్గా కూడా పెడుతున్నారు అయితే గోళీ సోడా వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే సోడా పైభాగాన ఉండే ఇరుకైన మూతి వల్ల సోడా సీసాల క్లీనింగ్ ప్రాసెస్ సరిగ్గా జరగట్లేదని సోడా తయారీలో ఉపయోగించే రకరకాల రంగులు ఫ్రూట్ ఫ్లేవర్స్ అనారోగ్యాన్ని కలిగజేస్తున్నాయనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి ఈ సందర్భంగా సోడాని కనిపెట్టిన శాస్త్రవేత్త జోసెఫ్ ఫ్రిస్లే గారికి కార్డ్ నెక్ బాటిల్ తయారు చేసిన హీరామ్ కార్డ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏది ఏమైనా గ్యాస్తో ఉన్న గోళీ సోడాని త్రాగుతూ ఉంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి
ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.